పార్టీ మారే ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి మారాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. పార్టీ మారేందుకు గల కారణాలని ప్రజలకు వివరించాలన్న జానా పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను సవరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు చిట్టం రామ్మోహన్ రెడ్డిపై గద్వాల ఎమ్మెల్యే ఆయన సోదరి డీకే అరుణ ఫైర్ అయ్యారు. రామ్మోహన్ రెడ్డి తీరుతో తన తండ్రి నర్సిరెడ్డి ఆత్మ క్షోభిస్తుందని చెప్పారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. దేశంలో ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఫిరాయింపులు చాలా ఏమైన పద్ధతుల్లో జుగుప్సాకర పద్ధతుల్లో నడుస్తున్నది, అనైతికమైనటువంటి పరిస్థితుల్లో నడుస్తుంది, అప్రజాస్వామికంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది. రానున్న రోజుల్లో జాతి సహించదు, ప్రజలు గమనించిన రోజున తగిన గుణపాఠం వచ్చేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. మహబూబ్నగర్ జిల్లా శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు పార్టీని వీడి ఇంకొక పార్టీలో చేరటం ఇది చాలా ఏమైనది, అనైతికమైనది. మా జిల్లా నుంచి ఒక శాసనసభ్యుణ్ణి వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం అనేది విలువలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు పూర్తిగా అవసరమైనటువంటి సంఖ్య వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా, ఇంకొక పార్టీని మెర్జ్ చేసుకున్నప్పటికీ కూడా వీళ్ళకి ఇంకా ఆకలి దేనికో అర్థం కానటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్నది. మరి ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని చీల్స్తే మరి యొక్క టీఆర్ఎస్ పార్టీ యొక్క పరపతి పెరుగుతుంది అనుకున్నారా? ఓ కుటుంబంలో చిచ్చు పెడితే మరి టీఆర్ఎస్ పార్టీకి విలువ పెరుగుతున్నాయి అనుకున్నారా? ఈరోజు ఇటువంటి సాంప్రదాయాన్ని మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు పార్టీలో చేర్చుకొని ఈ విధమైనటువంటి సాంప్రదాయాన్ని తెరతీయడం నిజంగా సిగ్గుచేటు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను.